హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్స్ ఈరోజు రేపు ఉత్తర కోస్తాకు వర్ష సూచన తెలంగాణలో ఈ జిల్లాల్లో ఈరోజు రేపు ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది ఇక టాపిక్లోకి వెళ్ళి కంప్లీట్ లైవ్ వెదర్ అప్డేట్స్ చూద్దాం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వాతావరణం రోజు రోజుకి మారిపోతుంది మా ప్లేస్లో వర్షం పడట్లేదు మీరు పెట్టేది ఫేక్ అని చెప్పడం కింద కామెంట్ చేస్తున్నారు అన్ని ప్లేసెస్లో వర్షాలు అయితే పట్టడం లేదండి మీ ప్లేస్లో వర్షం పడితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడిప్పుడే రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఈ జిల్లాలో అంటే గ్రేటర్ హైదరాబాద్తో పాటు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట ఆదిలాబాద్ జిల్లాలో తేలిగిపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇప్పటికే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసింది మనకి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది దీనికి తోడు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ దక్షిణ గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దక్షిణ కోస్తా రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని రాయలసీమలో నార్మల్ కంటే ఒక రెండు నుండి మూడు డిగ్రీస్ ఎక్కువ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ విధంగా వాతావరణం ఉండబోతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి